నేను ఫస్టే వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి ప్లీజ్, ముందు మీరు బయలుదేరండి. అయ్యో నీకు దెబ్బలు తగిలి రక్తం వస్తుంది, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కనే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళా అడుగుతుంది ఏంట్రా చెప్పరా ఏమైందా? ఇప్పుడు ఏమైందనరా? దెబ్బలు తగిలాయి, తన్ని చూడడానికే వెళ్ళాను, చాలా ఫ్రెండ్గా కూడా ఉంటానని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి, నన్ను ఫ్రెండ్గా ఒప్పుకొని ఫస్ట్ టైం నన్ను బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే దాని గురించి ఎందుకండి అడుగుతున్నానుగా చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడ గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుంది. ఏంటి ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు? ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు, ఇన్ని సీట్లున్నాయి కదా నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. ఇదిగోండి కిన్లే బాట్లు, అక్వాఫీనా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి, మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చింది. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పెడుతున్నాయి. ఏమనుకోకండి, జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయా? పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా? నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా.
ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం. సార్ ఏమైంది? నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా. సార్ పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టర్ ఇంట్లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరు అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళ పొడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. ఏ తిన్నట్టు వాడిని తీసురా. సారా రమ్మంటుంటే సార్. ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్. నోరు విప్పడం లేదు సార్. సార్ కొట్టి కొట్టి లాటి విరిగిపోయాయి సార్. రై ఏం దొంగిలించావరా? నోరు తెలియదు చెప్తావరా? చూడమ్మా చూడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. నిజం చెప్పరా? ఏం దొంగిలించావు చెప్పరా? చెప్పు చెప్పరా. ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్ ప్లీజ్. అడిగి చెప్పు. ఏయ్ రావయ్య, నిజం చెప్పాడు బతికిపోతాడు లేదా? దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగొండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్ర అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు, అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. వీడు దొంగతనం చేసింది చెప్పు సార్. చెప్పులా? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వి హావ్ ఓన్లీ వన్ టైం. నాకు బాగా నచ్చాయి కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అంతే ఉందండి, కావాలనుకున్నారుగా వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూజ్. రావాలనుంటే తప్పకుండా వస్తాయి.